హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్స్ కిచెన్. ఎలా ఉన్నారు మీరు అందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మనం చూద్దాం మసాలా చాస్ ఎలా చేయాలో చూద్దాం. అదేనండి మసాలా మజ్జిగ. దీనికి కావాల్సినవి ఒక మిక్సీ జార్లోని ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసుకోండి. మీరు ఇక్కడ పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పుదీనా ఇష్టం అయితే. దాని తర్వాత యాడ్ చేసుకుందాం 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర. జీలకర్ర ఏ పిండైనా పర్వాలేదు, పచ్చిదైనా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత యాడ్ చేసుకుందాం మన నార్మల్ సాల్ట్. ఇక్కడ నార్మల్ సాల్ట్తో పాటు నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ ఒక తెలియని టేస్ట్ ఇస్తుంది ఈ మజ్జిగకి. దాని తర్వాత మనం యాడ్ చేసుకుందాం ఒక చిన్న జింజర్ పీస్. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ మీరు మిరియాలు కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇది ఒక్కసారి కోర్గా బెండ్ చేసిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చిన్న పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోండి. దాని తర్వాత అందులో మనం పెరుగు మొత్తం యాడ్ చేసేద్దాం. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసి తీయండి. తర్వాత ఒక గిన్నెలోని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ మసాలా ఈ ఆకులు ఏవి మజ్జిగలో తగులుతూ ఉంటే బాగుండదు కదా, అందుకే. సో మనం చేసుకుందాం. అంటే ఇంగ్రీడియంట్స్ గుర్తున్నాయా లేదా? కొత్తిమీర, జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, ఇష్టం ఉంటే పుదీనా. ఆప్షనల్ అన్నమాట, పుదీనా అండ్ మిరియాలు అన్నవి ఆప్షనల్. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీన్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత మనం మనకి నచ్చినట్టు కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కలుపుకోవాలి. అంటే ఒక గిన్నె పెరుగు తీసుకుంటే మినిమం 1 నుంచి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మజ్జిగ ఎంత పలుచగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. చిక్కగా ఉంటే ఇది అస్సలు బాగుండదు. సీ గ్రీన్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈసారి మీ ఇంటికి గెస్ట్లు వస్తే నార్మల్ మజ్జిగ కాకుండా ఇలా స్టైల్గా ఉండే మసాలా చాస్ ఇవ్వండి. దీంట్లో ఒక కొత్తిమీర యాడ్ చేస్తే అద్దరిపోతుంది అనమాట. వీడియో ఎలా అనిపించిందన్న నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ టాటా, మళ్ళీ ఇంకో వీడియోలో రేపు కలుస్తాను. బాయ్.